టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు గారికి, కావలి పట్టణ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, 19వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ఏగూరు చంద్రశేఖర్, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. చేసే పనిలో చిత్తశుద్ధి, పట్టుదల ఉండాలే గాని అది ఎంతటి పనైనా సాధ్యం కాక మానదు. వ్యవసాయం దండగా అంటూ రైతులు పట్టణాలకు వలసలుపోతున్న రోజులివి. కాని భూమిని నమ్ముకుంటే ఎవరూ నష్టపోరని, రాళ్లలోనూ రతనాలు పండించవచ్చని నిరూపిస్తుంది ఓ మహిళా రైతు. కుటుంబ సభ్యుల సహకారంతో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు, వాణిజ్యపరమైన, ఆరోగ్యపరమైన పంటలను పండిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా రైతు. ఆమె ఎవరు, ఎలాంటి పంటలు పండిస్తోంది, ఏ విధంగా సాగు చేస్తుందనే విషయాలపై ఎంత్రీ న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం వాకమారిపాలెం గ్రామానికి చెందిన పంగా మస్తానం అనే మహిళా రైతు వ్యవసాయంలో మేటిగా రాణిస్తున్నారు. సాంప్రదాయ పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో ఆమె వినూత్నంగా ఆలోచించి పండించిన పంటకు డిమాండ్, మార్కెటు సదుపాయం ఉండే పంటలను ఎంచుకుంది. ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించింది. గత 3 సంవత్సరాలుగా 1.5 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. 1/2 ఎకరాలో బంతిపూలు, మరో 1/2 ఎకరాలో క్యాబేజీ, బీన్స్ వంటి పంటలను పండిస్తోంది. రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ ఎరువులతో సాగు చేపట్టారు. రసాయన మందులు పిచికారీ చేయకుండా ఆవు పంచకం, వేపతో తయారు చేసిన ద్రావకాలు పిచికారీ చేస్తున్నారు. నీరు కూడా వృధా కాకుండా డ్రిప్ సాయంతో నీటి తడులు అందిస్తున్నారు. పొలం వద్దకే కార్లలో వచ్చి మరీ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కిలో 200 రూపాయలు, కిలో బీన్స్ 60 రూపాయలు, కిలో బంతి 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఇందుకోసం ఆమె తన కుమారుడు కృష్ణ సహాయంతో ఎంతో శ్రమను జోడిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. ఇలా వ్యవసాయంలో విజయం సాధించిన మస్తానమ్మను అందరూ శభాష్ అంటున్నారు. ఎకరా బంతి, చిక్కుడు, క్యాబేజీ వేసాము. 1.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ చేసాము. వాటిల్లో ముందుగా వాడము, తయారు చేసి ఆవు పేడ, ఆవు పంచదం, శనగపిండి, ఇట్లా పసుపు, ఇట్లాంటివన్నీ ఒక తొట్టిలో కలిపి ఈ డిప్పుల ద్వారా పంపించేస్తాము. బ్రహ్మాండంగా మాకు పురుగులంటి అంటుకోకుండా బ్రహ్మాండంగానే ఉంది. మేము మాత్రం పురుగు మందులే, ఒక కింద మందులు గాని ఏ వాడే పనే లేదు. కావలి డిఎస్పీ వెంకటరమణ గారికి, కలిగిరి సీఏ సాంబశివరావు గారికి, కొండాపురం మండల ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ కొండాపురం మండల ఎస్ఐ ఎస్కే కాజావళి.